పేపర్ హెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్. అవి భవిష్యత్తులో కూడా దానికి సంబంధించినటువంటి సూచికలు అంటారు. ఇక్కడ భవిష్యత్తులో రాబోయేటువంటి చరిత్రను కూడా చాలా ప్రాక్టికల్ గా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ హెడ్డింగ్లు ఇంపార్టెంట్ అని నేను ఎందుకు అన్నానంటే, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు మొట్టమొదటి 1983లో ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ తెలుగుదేశం సూపర్ హిట్. సూపర్ హిట్ అనేటువంటి సినిమాల్లో వాడతారు. తెలుగుదేశం అనేటువంటి ఒక రాజకీయ పార్టీని పెట్టింది సినీ నటుడు కాబట్టి, అది సూపర్ సక్సెస్ అయ్యి కాంగ్రెస్ ని మట్టి గరిపించింది కాబట్టి తెలుగుదేశం సూపర్ హిట్ అనేటువంటి పేరు ఇప్పటికి కూడా అట్లా ఉండిపోయింది. అట్లాగే ఆ తర్వాత కాలంలో వివిధ అంశాలకు సంబంధించినటువంటి హెడ్డింగ్లు మైండ్ లో కొన్ని ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు తాజాగా ఒక టాక్టికల్ హెడ్డింగ్ అంటే భవిష్యత్తులో చరిత్రకి సంబంధించినటువంటి పేపర్లు తిరగేస్తే అందులో ఎలాంటి కోణం ఉండొచ్చు అనేది అప్పుడు కూడా పార్టీకి ఇబ్బంది లేనటువంటి విధమైనటువంటి హెడ్డింగ్. తాజాగా ఇవాళ వచ్చినటువంటి హెడ్డింగ్లో మహాకూటమి ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం. ఇది మహాకూటమి ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రయత్నిస్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ చేస్తుందా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే మహాకూటమిని ఇప్పటిదాకా పబ్లిక్కి కనబడింది అయితే, కాంగ్రెస్ పార్టీ గత 5-6 నెలల నుంచి తపన పడుతుంది మిగతా వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం. కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ని కావచ్చు, రెండో పక్కన సిపిఐ సిపిఎంలతోనూ సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఇంకో మెయిన్ అయితే వాళ్ళ మెయిన్ లక్ష్యం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీని కలుపుకెళ్ళడం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలుగుదేశానికి ఒక ప్రాబ్లం ఏంటంటే, తన బద్ధ శత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని ఒక చోటకి చేర్చడం అనేది, ఆ చేర్చింది జనంలో చిందించుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ తెలుగుదేశాన్ని నమ్మేటువంటి వాళ్ళు, తెలుగుదేశం వీరాభిమానులు మాత్రం ఆ పొత్తులో తప్పేం లేదనినే మాట్లాడతారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎన్టీఆర్ తరహా ఆలోచన ధోరణి, ఎన్టీఆర్ కాలం నాటి కార్యకర్తలు కానీ వాళ్ళెవరు కూడా దాన్ని అంగీకరించలేరు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం పెట్టబడినటువంటి హెడ్డింగ్ మహాకూటమిని తెలుగుదేశం ఏర్పాటు చేస్తున్నారు. సిపిఐని అందుకని తెలుగుదేశం పిలిచిందట, కోదండరామును కూడా పిలుస్తుందట, అట్లాగే కాంగ్రెస్ పార్టీని కూడా పిలుస్తుందట. అంటే ఎక్కువ సీట్లలో పోటీ చేసేటువంటి వాళ్ళు కూటమి పెట్టినట్ట, లేకపోతే తక్కువ సీట్లలో పోటీ చేసేవాళ్ళు కూటమి పెట్టినట్ట, అంటే పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడమా, లేకపోతే పబ్లిక్ ఎవరికి ఏమీ అర్థం కాదులే అనుకోవడమా అన్నది ఫ్యూచర్లో తేలాల్సింది. బట్ మహాకూటమిని మాత్రం పెడుతోంది తెలుగుదేశం అట, కాంగ్రెస్ పార్టీ అందులో జారబోతుందట.